ఇప్పుడు సుహాసిని గారు అమరావతి రైతులు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు అంటే ఇక్కడ ఒక దండయాత్ర లాంటిది చేశారు మీకు తెలుసు వాళ్ళని చేసుకోమన్నా వాళ్ళు చేయట్లేదు కాబట్టి ఆ దండయాత్ర చేయలేము కాబట్టి ఆపేసుకున్నారు ఇప్పుడు ఢిల్లీ పైన దండయాత్ర అనుకోవాలా లేకపోతే విహారయాత్ర అనుకోవాలా లేకపోతే నిరసన తెలపడానికి వెళ్తున్నారనుకోవాలన్నా ఎందుకు ఢిల్లీ పైన ఈశ్వర్ గారు మీకు పురుషోత్తం రెడ్డి గారికి శివశంకర్ గారికి ప్రేక్షకులందరికీ నమస్కారం ఒకటి రైతు విషయంలో రాజకీయాలు చేయడం అన్నది కరెక్ట్ కాదు రైతుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఏ రాష్ట్రం అయినా ఉండాలి ఇక్కడ నిరసన తెలపడానికి గత నుంచి చూస్తూ ఉన్నాము కేంద్రం వెళ్ళడం అక్కడ జంతర్ మంతర్ దగ్గర కూర్చొని చేయడం అన్నది చాలా ఎన్నో రాజకీయాలకి తెరలేచిన మాట వాస్తవం కానీ ఇక్కడ రైతుల కష్టాలు రాష్ట్రంలో పట్టించుకోనప్పుడు వారి గోడు ఎక్కడికి వెళ్తారో ఎక్కడ వినిపించుకుంటారు మీరు అన్నట్టుగా ఆరు వందల మందిని కనుక నిజంగా హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది విత్ ప్రాపర్ ప్రూఫ్ ఒక ఐడెంటిటీ కార్డ్ ఆ కార్డ్ తో వారు ఆ అరసవెల్లి అనే ప్లాన్ చేసుకున్నారు కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఒక పరిస్థితిని బట్టి మహిళల పైన జరుగుతున్న దాడులని ఇంకొకటి ఇప్పుడు కొన్ని వాస్తవాలు కంటి ముందు కనిపిస్తున్నాయి కొన్ని వీడియోస్ రూపంలో కనిపిస్తున్నాయి దాని ప్రకారం వారికి రాష్ట్రం పైన నమ్మకం లేక ఇదంతా కూడా దేశ రాజధానికి మళ్ళీ వెళ్ళి అక్కడైనా ఈ పార్లమెంట్ సెషన్స్ అప్పుడు అన్ని పార్టీల వాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క గోడు వినడానికి అక్కడ ఒక సబబు సరైన స్థలం అనుకుని రైతులు వెళ్ళి ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే వాళ్ళు వాళ్ళ కంఠం వాళ్ళ గళం వినిపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదండి అది ఎక్కడైనా వెళ్ళి పోలీస్ చెప్పండి మహిళల పైన దాడులు జరిగాయి అంటున్నారు కదా ఏం దాడులు జరిగాయి ఎక్కడ జరిగాయి ఎవరు చేశారు ఎలా చేశారు ఇవన్నీ రావాలి నిజంగా పోలీస్ స్టేషన్ చెప్పండి మహిళలే ముఖ్యమంత్రి గారిని తిడుతున్నారు తొడలు కొడుతున్నారు తొడలు ఎవరు పాటలు పాడింది ఎవరు బూతులు తిడుతున్నారు కానీ అరటి 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 చెట్లు నరికినటువంటి చేతులు ఒక్కొక్క తలని నరుక్కుంటూ ముందుకు వెళ్తామన్నది ఎవరు ఒకటి వాళ్ళ వాళ్ళు చేస్తారు వాళ్ళు దేనికి దేనిపైన చిత్తశుద్ధి ఉంది అసలు రైతుకి అక్కడ కావాల్సిందేంటి వాళ్ళు చేస్తున్నదేంటి రైతుకి రైతు గోడు వినే నాథుడు ఎవడైనా దేవుడేనండి అక్కడ వారు భూములు ఇచ్చారు మూడు సంవత్సరాలు అయింది వారు చేస్తున్న డిమాండ్స్ కి త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న రైతులకి ఒక రైతుకి కనుక ఆదరించి వాళ్ళకి వెంటనే సమాధానం రాష్ట్రంలో దొరికితే దేశ రాజధానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు ఒకటి హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పునిచ్చింది మేడం హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది ఇప్పుడు సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది హైకోర్టు రెండు విషయాల్లో ఇచ్చింది వాళ్ళు ఏవైతే కేసు వేశారో ఫస్ట్ భూములకు సంబంధించి ఆ విషయంలోనూ వాళ్ళకి అనుకూలంగానే కదా తీర్పు వచ్చింది ఆ తర్వాత వాళ్ళు చేసేటటువంటి పాదయాత్ర దానికి కూడా వాళ్ళకి అనుకూలంగానే కదా తీర్పు వచ్చింది శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని పోలీస్ శాఖ చెప్పినా సరే హైకోర్టు ఏం చెప్పింది ఆరు వందల మందితో యాత్ర చేసుకోండి అయ్యా ఏ ఇబ్బంది లేదు ఐడి కార్డు చూపించండి పోలీసులకి వాళ్ళు ఇచ్చినటువంటి ఐడి కార్డులు వేసుకున్న వాళ్ళు మాత్రమే పాల్గొనండి అని చెప్పింది వీళ్ళు ఎందుకు చేయలేదు అరవై మంది కూడా చూపలేదు మేడం మొత్తం ఆకుపచ్చ బ్యాచ్లో పసుపు పచ్చ బ్యాచ్ కలిసిపోయింది ఆకుపచ్చ ఎక్కడా పసుపు పచ్చ ఎక్కడా ఈ రెండు కలిసిపోయి వేల మంది వచ్చారు ముప్పై వేల మంది వచ్చారు యాభై వేల మంది వచ్చారు ఈరోజు అని చెప్పి ఉద్రిక్తతలు సృష్టించారు వీళ్ళు తొడలు కొట్టారు పాటలు పాడారు చెప్పులు చూపించారు నిజమైన రైతులు ఉంటే వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకోవాలి రేపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది రండి మంచి జరుగుతుంది రైతులకి ఆ రైతులు లేరనే కదా ఫేక్ రైతులు ఉన్నారనే కదా కనీసం అరవై మంది కూడా ఐడి కార్డులు చూపలేక పోయారనే కదా పోనీ ఇప్పుడు వెళ్ళినటువంటి పద్దెనిమిది వందల మందిలో ఎంతమంది నిజమైన రైతులు ఉన్నారు ఎవరు ఇప్పుడు రైతుకి ఎవరు నిజ నిజమైన రైతుల అన్నది రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇక్కడ ఐడి కార్డు చూపించినట్టు కాదు కదా ఢిల్లీలో ఢిల్లీ ఒక కలిపి అక్కడ ఏ ప్రూఫ్ చూపించాల్సిన పని లేదు మనం ఆకుపచ్చ పసుపు పచ్చ అన్ని కలిసిపోవచ్చు అందులో సపోర్టర్స్ ఉంటారు కదా ఇప్పుడు ఒక రైతుకి ఎవరైనా సపోర్ట్ రావడం అన్నది ఇప్పుడు సంఘాలు ఉన్నాయి ఎవరికి ప్రతి చాలా సంఘాలు ఉన్నాయండి ఎవరి సంఘానికి మద్దతు తెలిపే సంఘాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా అనుకోవచ్చు కదా సంఘాలు ఎవరైతే సపోర్ట్ చేస్తారంటే రైతులకి సపోర్ట్ గా అది కూడా అంటే రైతులు మాత్రమే నుంచోవాలి అనేమి ఎక్కడ రూల్ లేదే వాళ్ళకి సపోర్ట్ సపోర్ట్గా ఎవరైనా నుంచోవచ్చు చంద్రబాబు అంటే ఈశ్వర్ గారు అమరావతి రైతులకి రాష్ట్రం చేసినది ఏంటి అని మేము ఇది చేశాము ఈ విధంగా వాళ్ళ డిమాండ్స్ మేము ఫుల్ఫిల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఢిల్లీ వెళ్ళి కూర్చున్నారు ఇది తప్పు కదా అని ప్రశ్నించండి దానికి ఒక అర్థం అంటే గ్యాస్ లో వాటర్ ఉన్నప్పుడు సగం నిండిందని ఒకరు సగం ఖాళీగా ఉందని ఒకరు అంటారు కదా నేను కూడా అలాగే అంటున్నాను మీరు ఒక కోణంలో చూస్తున్నారు నేను ఒక కోణంలో చూస్తున్నా ఎలా అంటే ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్ళాలి సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది కదా అంటే ఢిల్లీ వెళ్తే సుప్రీంకోర్టులో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా అఫిడవిట్ వేయద్దని కేంద్రాన్ని డిమాండ్ చేయడానికి ఏమైనా వెళ్ళారనుకోవాలా అన్ని విధాలుగా కేంద్రం కూడా గోడు వింటుంది కేంద్రం ఒకటి రాష్ట్రానికి హైకోర్టు ఆల్రెడీ ఒక తీర్పిచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకెవరైనా సర్కారు అంటే కిసాన్ సర్కార్ మద్దతు తెలుపుతుందేమో అన్న ఒక ఆశ ఉండొచ్చండి ఎందుకంటే ఇక్కడ దొరకని ప్రశ్నకి కేంద్రం ఒకటి సెంటర్ సెంటర్కి వెళ్తే వాళ్ళకి సమాధానం దొరుకుతుందేమో అనే ఆశ ఉండు